ఉపాఖ్యానాలు. వేదము అనేది సాధారణంగా ఈ పనులు చేయి, ఈ పనులు చేయొద్దు అని విధివాక్యాలతో నిండి ఉంటుంది. ఇందులో ఏం అనుమానం లేదు. అయితే ఇలా విధివాక్యాలతో నిండి ఉండేటటువంటి ఈ వేదంలో కూడా అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న కథలు కనిపిస్తూ ఉంటాయి. ఈ కథలు ఎందుకు అసలు? ఇవన్నీ కూడా నీతి కథలు లాంటివన్నమాట. మనము చిన్నపిల్లల కోసం చందమామ, బాలమిత్ర ఇలాంటి పుస్తకాల్లో ఒక కథ రాస్తాడు. ఆ కథ చివరలో కథలో ఉన్నటువంటి నీతి ఏమిటి అనేది చెప్పడం జరుగుతుంది. అంటే ఈ కథ అంతా చదివిన దాని మీద, ఈ కథ విన్న తరువాత ఆ కథలో ఉన్నటువంటి సారం ఏమిటి అంటే ఆ నీతి, దాన్ని మనం గ్రహించాలి. అలాగే ఇక్కడ కూడా ఈ వేదంలో కొన్ని చిన్న చిన్న కథలు చెప్పడం జరిగింది. ఈ కథలు అనేవి కేవలం కథ కోసం కాదు, ఇవన్నీ కూడా ఉపాఖ్యానాలు. అందులో ఏదో ఒక విషయాన్ని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈ పని చేయటం వల్ల ఈ రకమైన ఉపయోగము అనేది ఉన్నది, కాబట్టి ఈ పని చేయాలి, ఈ పని చేయకూడదు, ఇలా ఏదో ఒక రకమైనటువంటి విషయం అందులో అంతర్లీనంగా ఉంటుంది. ఆ విషయాన్ని చెప్పదలుచుకున్నటువంటి ఆ మహర్షి ఈ కథను ఇక్కడ చెప్పడం జరిగింది. వీటినే ఇక్కడ మనం ఉపాఖ్యానాలు అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ ఉపాఖ్యానాలన్నీ కూడా ఈ బ్రాహ్మణాల్లోనే చెప్పబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ బ్రాహ్మణాల్లో ఎలాంటి ఉపాఖ్యానాలు చెప్పారో ఒక్కసారి మనం చూద్దాం. ఇలా చెప్పినటువంటి ఉపాఖ్యానాల్లో అతి పెద్దదైనటువంటిది సునస్సేపుడి యొక్క ఉపాఖ్యానం. ఇది ఐతిరేయ బ్రాహ్మణంలో చెప్పబడింది. ఏమిటి అసలు ఈ సునస్సేపుడి యొక్క ఉపాఖ్యానము అంటే? ఇది మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఇక్ష్వాకువంశానికి చెందినటువంటి వాడు హరిశ్చంద్రుడు అనే మహారాజు, ఈయన చాలా గొప్పవాడు, సకల సంపదలో ఉన్నటువంటి మహారాజు. కానీ ఈయనకి పుత్ర సంతానం మాత్రం లేదు. ఈ పుత్ర సంతానం కోసం అనేకమైనటువంటి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు ఇవన్నీ కూడా చేశాడు. నోములను వచ్చాడు. ఏం చేసినప్పటికీ సంతానం మాత్రం కలగల. చివరికి వరుణదేవుణ్ణి గురించి బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేశాడు. ఆ వరుణదేవుణ్ణి ప్రార్థించాడు. వరుణుడు ప్రత్యక్షమై, ఏం కావాలయ్యా నీకు అని అడిగాడు. నాకు పుత్ర సంతానం కావాలి అన్నాడు ఈ మహారాజు. అలాగేను నీకు పుత్ర సంతానం కలగజేస్తాను, మరి దానివల్ల నువ్వు నాకేమిస్తావు? నాకు పుత్రుడు గనక కలిగినట్లయితే వాణ్ణి నీకు అర్పించేస్తాను అని చెప్పాడు ఈ హరిశ్చంద్ర మహారాజు. తనకి కుమారుడు కలిగితే ఆ కుమారుణ్ణి వరుణదేవుడికి అర్పిస్తాడు, అంటే వరుణదేవుడికి బలిగా ఇచ్చేస్తాడన్నమాట. అలాగేను అన్నాడు ఈ వరుణదేవుడు. నీ కుమారుడు కలుగుతాడు పో అన్నాడు. కాలం గడుస్తోంది. హరిశ్చంద్రుడి యొక్క భార్య ఆ వరుణదేవుడి యొక్క కృపతో గర్భవతి అయింది. 12 మగపిల్లవాణ్ణి గనది. ఇప్పుడు వచ్చాడు ఈ వరుణదేవుడు. ఏమయ్యా మహారాజా, నీకు కుమారుడు గనక కలిగినట్లయితే నాకు అర్పిస్తాను అని చెప్పావు కదా, మరి నేను వచ్చాను, ఆ కుమారుడిని నాకు అర్పించవలసింది అని అడిగాడు. ఒక క్షణం ఆలోచించాడు ఈ హరిశ్చంద్రుడు. ఓ వరుణదేవా, అలాగే నీకు అర్పిస్తాను,
అయితే నాకు కొంచెం సమయం కావాలి. పిల్లవాడికి నామకరణం కూడా ఇంకా చేయలేదు, నామకరణం చేసిన తర్వాత అర్పిస్తాను అన్నాడు. సరే అని అని వెళ్ళిపోయాడు ఈ వరుణదేవుడు. నామకరణ మహోత్సవం జరిగింది. ఈ పిల్లవాడికి రోహితుడు అని పేరు పెట్టాడు ఈ మహారాజు. ఇప్పుడు వరుణుడు మళ్లీ వచ్చాడు. ఇవయ నామకరణం అయిపోయింది కదా, ఆ పిల్లవాడిని నాకు అప్పగించు. ఓ వరుణదేవా, నాకు లేకలేక కలిగాడు ఈ పిల్లవాడు. వాడి యొక్క ఆటపాటలు కొద్దిగానైనా చూసేవంటి యోగ్యత అనేది, ఆ అదృష్టం అనేది నాకు ప్రసాదించు. అంటే పిల్లవాడికి కొంచెం పళ్ళు రానివ్వు. ఒక 5-6 నెలలు పోయిన తర్వాత ఆ పిల్లవాడిని నువ్వు అడిగినట్టుగానే నీకే అర్పిస్తాను అన్నాడు. సరే అని మళ్లీ వెళ్ళిపోయాడు ఈ వరుణదేవుడు. పిల్లవాడికి దంతాలు వచ్చినాయి. ఇప్పుడు మళ్లీ తిరిగి వచ్చాడు. ఏమయ్యా నా పిల్లవాడు అన్నాడు వరుణదేవుడు. ఓ వరుణదేవా, పిల్లవాడు కొంచెం పెద్దవాణ్ణి గాని వాడు యవనవంతుడైన తర్వాత నీకు అర్పిస్తాను అన్నాడు. సరేను అని తిరిగి వెళ్లిపోయాడు మళ్లీ వరుణదేవుడు. ఈ పిల్లవాడు దినదిన ప్రవర్ధమానుడు అవుతూ ఉన్నాడు. పిల్లవాడికి ఉడుగు చేశాడు ఈ మహారాజు. వాణ్ణి గురుకులానికి పంపించాడు. గురుకులంలో అన్ని రకాలైనటువంటి విద్యలు కూడా నేర్చుకున్నాడు ఈ పిల్లవాడు. ఇప్పుడు ఆ గురుకులం నుంచి పిల్లవాడు తిరిగి ఇంటికి రావాలి. ఇంటికి రాబోయే సమయంలో పిల్లవాడికి తెలిసింది, తాను గనక ఇంటికి తిరిగి వచ్చినట్లయితే తన తండ్రి తనని వరుణదేవుడికి సమర్పిస్తాడు. ఈ విషయం తెలిసింది. దాంతో ఈ పిల్లవాడి ఇంటికి రాలా, అట్నుంచి అటే అరణ్యాలకు వెళ్ళిపోయాడు. అరణ్యాల్లోనే కాపురం ఉంటున్నాడు. ఇంటికి వస్తే తను మరణించవలసి వస్తుంది అనే భయంతో అతని ఇంటికి మాత్రం రాలా. ఇప్పుడు ఈ పిల్లవాడిని వరుణదేవుడికి అర్పించే అవకాశం లేకుండా పోయింది తండ్రికి. దాంతో వరుణదేవుడు కోపం వచ్చింది. ఈయనకి జలోదరం వచ్చేటట్టుగా చేశాడు. ఈ మహారాజు జలోదరం వచ్చింది. వైద్యులు ఎన్ని రకాలైనటువంటి వైద్యాలు చేసినా, ఎన్ని రకాల మందులు వాడినా ఈ రోగం మాత్రం తగ్గటల్లా. రాజుగారు మంచం ఎక్కాడు. క్రమంగా క్షీణించిపోతూ ఉన్నాడు. రోజు రోజుకి ఈ రాజుగారు క్షీణించిపోతూ ఉన్నాడు. ఇక మరణిస్తాడు, ఇందులో అనుమానమేం లేదు. ఈ వార్త అడవిలో ఉన్నటువంటి రాకుమారుడు రోహితుడికి తెలిసింది. ఎలాగైనా సరే తండ్రిని బతికించుకోవాలి, నేను వెళ్లి తండ్రిని బతికించుకుంటాను అని రాజ్యానికి బయలుదేరాడు. మారువేషంలో వచ్చాడు ఇంద్రుడు. ఏమయ్యా రాకుమారా, నువ్వు రాజ్యానికి తిరిగి పెడుతూ ఉన్నావు, నువ్వు వెళ్ళగానే నీ తండ్రి నిన్ను వరుణదేవుడికి అర్పించేస్తాడు, అంటే నువ్వుగాక మరణిస్తావు. ఏరీ కోరి నువ్వు మరణిస్తావా, ఇది ఎక్కడన్నా న్యాయంగా ఉందా, కాబట్టి నువ్వు వెళ్లొద్దు అన్నాడు. వెళ్ళటం మానేశాడు ఈ రాకుమారుడు. తిరిగి అడవికి వెళ్లిపోయాడు. కాని తన తండ్రి పరిస్థితి రోజు రోజుకి క్షీణిస్తోంది అనే విషయం తెలుస్తోంది. తీవ్రంగా ఆలోచించాడు ఈ రాకుమారుడు. తనకి బదులుగా ఇంకొకరిని ఎవరినైనా ఈ వరుణదేవుడికి గనక అర్పించినట్లయితే తాను ఈ గండం నుంచి బయటపడచ్చు కదా, ఇలాంటి ఊహ చేశాడు. ఇది బాగానే ఉంది. సరే ఇక తనకి బదులుగా ఎవరైనా పురుషుణ్ణి పంపించాలి, అలా పంపించి తండ్రి యొక్క రోగాన్ని తగ్గించాలి, తీవ్రంగా ఆలోచించాడు. అలా ఆలోచిస్తూ ఉంటే అతడికి అజీగర్తుడు అనే ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. అతడి పేరు అజీగర్తుడు. అతడికి మొత్తం 3 కొడుకులు ఉన్నారు. అతడి దగ్గరికి వెళ్లి, నీ కొడుకుల్లో ఒక కొడుకుని నాకు గనక ఇచ్చినట్లయితే నాకు బదులుగా నేను అతన్ని వరుణదేవుడికి సమర్పిస్తాను, నీకు ప్రతిఫలం కూడా ఇస్తాను
అన్నాడు. మొట్టమొదట్లో అయితే ఈ అజయగత్తుడు ఏం మాట్లాడలా, కానీ దీనికి గాను అతనికి ప్రతిఫలం కూడా ముడుతుంది అనే విషయం తెలిసిన తర్వాత ఇదేదో బాగానే ఉంది, ఒక కొడుకుని ఇచ్చేస్తే సరిపోతుంది కదా, మొత్తం ముగ్గురు కొడుకులను ఒకటి పోతే ఏమైంది, ఇంకా ఇద్దరు ఉంటారు కదా అనుకున్నాడు. కానీ వెంటనే అతనికి గుర్తొచ్చింది, పెద్ద కొడుకు కర్మాధికారి, కర్మలు చేయవలసింది అతనే. రేపు పొద్దున తనకి ఉత్తర కర్మలు నిర్వహించవలసింది కూడా పెద్ద కుమారుడే, కాబట్టి పెద్ద కుమారుడిని మాత్రం నేను పంపించలేను, మిగిలిన వాళ్లలో నీ ఇష్టం వచ్చిన వాడిని నువ్వు తీసుకెళ్లొచ్చు అన్నాడు ఈ అజయగత్తుడు. వెంటనే అజయగత్తుని యొక్క భార్య, అలా వీల్లేదు, ఆఖరి కొడుకు అంటే నాకు పంచప్రాణాలు, వాడి మీద నాకు చాలా ప్రేమ అభిమానం ఉన్నాయి, కాబట్టి అతన్ని నువ్వు తీసుకెళ్ళడానికి వీల్లేదు అంది. ఇక మిగిలింది మధ్యలో ఉన్నటువంటి వాడు. మారు మాట్లాడకుండా ఈ మధ్యలో ఉన్నటువంటి వాడు లేచి ఈ రోహితులు వెనకాల బయలుదేరాడు. అతడి పేరే సునస్సేపుడు, ఈ మధ్యలో కొడుకు. ఈ సునస్సేపుడు రోహితుడి వెంట బయలుదేరాడు. రోహితుడేమో తాను ఇస్తాను అని చెప్పినటువంటి ప్రతిఫలం ఈ అజయగత్తుడికి ఇచ్చేసి ఈ సునస్సేపుడిని వెంటబెట్టుకుని నగరానికి బయలుదేరాడు. నగరానికి వచ్చాడు. ఇప్పుడు వరుణయాగం చేయడానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి అయినాయి. ఇప్పుడు ఈ సునస్సేపుణ్ణి యూపస్తంభానికి కట్టేయాలి. బలి ఇవ్వాలి అంటే బలి పశువుని యూపస్తంభానికి కట్టేయాలి కదా. అలాగే ఇప్పుడు ఈ సునస్సేపుణ్ణి యూపస్తంభానికి బలి పశువుగా కట్టేయాలి. ఇలా కట్టేయటానికి అన్ని ఏర్పాట్లు జరిగినాయి. యూపస్తంభాన్ని పాతిపెట్టారు, సునస్సేపుడికి తలస్నానం చేయించారు, ఒళ్ళంతా పసుపురాచారు, ముఖాన కుంకుమ అలంకరణం చేశారు, తలకాయ దువ్వారు, కొత్త బట్టలు కట్టారు, గంధం రాశారు, అన్ని రకాలైనటువంటి అలంకారాలు చేశారు, బలి పశువుగా తయారు చేశారు, తీసుకొచ్చారు. యూపస్తంభం దగ్గరికి వచ్చాడు ఈ సునస్సేపుడు. ఆ స్తంభాన్ని కట్టేయాలి. ఒక మానవుణ్ణి యూపస్తంభానికి కట్టేయాలి అనేటప్పటికీ ఎవరూ కూడా ముందుకు రాలా. ఈ సునస్సేపుణ్ణి యూపస్తంభాన్ని కట్టేయడానికి ఎవరూ ముందుకు రాలా, ఎవరికి వాళ్లే వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఎలాగయ్యా? ఇప్పుడు ఈ రోహితుడు ఒక ప్రకటన చేశాడు. ఈ సునస్సేపుణ్ణి ఎవరైతే యూపస్తంభాన్ని కట్టేస్తారో అతడికి 100 గోవులు బహుమానంగా ఇస్తాను అన్నాడు. సరే 100 గోవులు వస్తాయి కదా, ఇవి మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి పోవటం ఎందుకు, నేనే తీసుకుంటాను అన్నాడు ఈ సునస్సేపుడి యొక్క తండ్రి అయినటువంటి అజయగత్తుడు. వాడిని యూపస్తంభానికి నేనే కట్టేస్తాను అన్నాడు. తీసుకొచ్చి 2 చేతులు వెనక్కి పెట్టి ఆ యూపస్తంభానికి కట్టేశాడు అతని తండ్రి అయినటువంటి ఈ అజయగత్తుడే. సరే ఇప్పుడు వేదమంత్రాలని చదువుతూ ఉన్నారు. ఇక ఈ బ్రాహ్మణ బాలుణ్ణి బలి ఇవ్వటానికి కావలసినటువంటి తంతు అంతా కూడా జరుగుతూ ఉన్నది. ఈ పిల్లవాడేమో నేను మరణించను, చావటం నాకు ఇష్టం లేదు అని గోల గోల చేస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, పెద్దగా అరుస్తూ ఉన్నాడు, కేకలు పెడుతూ ఉన్నాడు. వాడి తెలుస్తోంది, మామూలుగా కనుక అయినట్లయితే పశువుకు ఈ విషయాలు ఏవీ తెలియవు, కాబట్టి యూపస్తంభానికి కట్టినటువంటి మేకపిల్ల దాని ముందు కొంచెం గడ్డి గనక వేస్తే ఆ గడ్డి పరకలు తింటూ అలాగే నుంచుని పోతుంది. కానీ ఇక్కడ అట్లా కాదు, ఇతడు సునస్సేపుడు మానవుడు, అన్నీ తెలిసినటువంటి మానవుడు, కాబట్టి ఇతడికి తనను బలిస్తున్నారు, కొంచెం సేపట్లో తాను మరణిస్తాను అనే విషయం తెలుస్తోంది, బాధపడుతూ ఉన్నాడు. నాకు మరణించడం ఇష్టం లేదు అని అరుస్తూ ఉన్నాడు, పెద్దగా ఏడుస్తున్నాడు, కేకలు పెడుతూ ఉన్నాడు, బొబ్బలు పెడుతూ ఉన్నాడు. హృదయ విదారకంగా ఉన్నది
అక్కడ జరుగుతూ ఉన్నటువంటి ఆ తంతంతా కూడా ఇదేం పట్టించుకోలేదు. ఆ మహారాజు గాని వేద పండితులు గాని వాళ్ల పనులు వాళ్ళు నిర్వర్తిస్తూ ఉన్నారు, వేద మంత్రాలు చదువుతూ ఉన్నారు. సునశ్చేపుణ్ణి బలి ఇచ్చే సమయం ఆసన్నమవుతూ ఉన్నది. ఆ సమయంలో విశ్వామిత్రుడు అటువైపుగా పోతూ ఉన్నాడు. ఏమిటి ఈ ఆర్తనాదం అని ఇటువైపుకి వచ్చాడు, చూశాడు. యాగం జరుగుతూ ఉన్నది, వరుణయాగం. ఆ వరుణుడికి బలి ఇవ్వటం కోసమని సునశ్చేపుణ్ణి తీసుకొచ్చారు. అతడు దీనాతి దీనంగా విరపిస్తూ ఉన్నాడు. వెంటనే విశ్వామిత్రుడి కోపం వచ్చింది, ఆ యజ్ఞాన్ని ఆపుజేయించాడు. ఈ సునశ్చేపుణ్ణి బలి ఇవ్వటానికి వీల్లేదు అన్నాడు. వరుణదేవుడిని ఆవాహన చేశాడు. ఇప్పుడు వరుణదేవుడు వచ్చి ఈ సునశ్చేపుణ్ణి బలి ఇవ్వకుండానే యాగ ఫలితాన్ని మహారాజుకి ఇస్తున్నాను అని చెప్పాడు. ఈ రకంగా మహారాజుకు వచ్చినటువంటి ఈ జలోధర్మం అనే వ్యాధి ఇది కాస్త తగ్గిపోయింది. రాజు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందాడు. సునశ్చేపుడు అతడు కూడా జీవించాడు. అతడు కూడా మరణించలేదు, సునశ్చేపుడు కూడా జీవించాడు. ఇప్పుడు ఈ సునశ్చేపుడు తండ్రి వెంట వెళ్ళడానికి ఇంకా ఇష్టపడలా, నాకు ఈ తండ్రి వద్దు అన్నాడు. వద్దు అని విశ్వామిత్రుడి వెంటే వెళ్తాను అన్నాడు. విశ్వామిత్రుడు కూడా ఈ సునశ్చేపుణ్ణి తన కుమారుడిగా స్వీకరించి తన వెంట తీసుకెళ్లిపోయాడు. ఇది సునశ్చేపుడి యొక్క ఉపాఖ్యానము. అంటే ఈ ఉపాఖ్యానం అంతా కూడా ఇక్కడ ఈ ఐతరేయ బ్రాహ్మణంలో చెప్పబడింది. ఇలాగే ఈ ఐతరేయ బ్రాహ్మణంలో ఇంకో ఉపాఖ్యానం కూడా ఉన్నది. ఈ ఉపాఖ్యానం చాలా విచిత్రంగా ఉంటుంది. కం కహ అంటే ఎవరు అని అర్థం. అంతేకాకుండా కహ అంటే బ్రహ్మ అని కూడా అర్థం ఉంది. ఈ అర్థం ఎలా వచ్చింది అనే విషయమే ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. కహ అంటే బ్రహ్మానికి కదా అర్థం. ఇప్పుడు ఈ బ్రహ్మ అనే అర్థం ఎలా వచ్చింది, ఈ మాట చెప్పడం కోసమే ఇక్కడ ఈ ఉపాఖ్యానం అంతా కూడా చెప్పబడింది. ఇంద్రుడు వృత్రాసుర సంహారం చేసి భూమి మీద ఉన్నటువంటి లోకాలన్నీ కూడా జయించాడు. అలా జయించి ప్రజాపతి దగ్గరికి వచ్చాడు. ఓ ప్రజాపతి, సమస్త జీవుల్లోనూ కూడా అందరికన్నా నేనే గొప్పవాణ్ణి అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి ప్రజాపతి, నా గొప్పతనం అనేది నాదయ్యా, నా గొప్పతనాన్ని నువ్వు తీసుకుంటే, నీ కాపాదించుకుంటే నేనేం చేయాలి, నేను ఎవరిని, అహం కహ అని ప్రశ్నించాడు. దానికి ఇంద్రుడు, ఓ ప్రజాపతి, నువ్వు స్వాత్మవు, కహ అని అన్నావు, కాబట్టి ఇక నుంచి నువ్వు ఆ శబ్దంతోనే పిలువబడతావు అని చెప్పాడు. అప్పటి నుంచి కహ అనే పదానికి బ్రహ్మ అనే అర్థం వచ్చింది అని చెబుతూ ఉన్నది ఇక్కడ ఈ ఐత్రేయ బ్రాహ్మణం. ప్రజాపతి యొక్క గొప్పదనాన్ని హరించడం చేత ఇంద్రుడు కూడా చాలా గొప్పవాడైనాడు. ఆ క్షణం నుంచే ఈ ఇంద్రుడు మహేంద్రుడు అని చెప్పబడ్డాడు అని ఈ ఐత్రేయ బ్రాహ్మణంలో చెప్పబడింది. దేవతలంతా కూడా ఈ మహేంద్రుడి కోసం మాధ్యంజన శవనాన్ని, నిష్కేవల్య శస్త్రాన్ని కేటాయించారు. ఈ ఉపాఖ్యానం మాధ్యంజన శవనానికి, నిష్కేవల్య శస్త్రానికి మహాత్మ్యాన్ని కలిగించే శక్తి ఉన్నది అని చెబుతూ ఉన్నది. ఇలాగే ఈ ఐతరేయ బ్రాహ్మణులో ఇంకా
కొన్ని చిన్న చిన్న ఉపాఖ్యానాలు ఉన్నాయి. ఇప్పుడు మనం రెండవదైనటువంటి కౌశేతికీ బ్రాహ్మణం చూద్దాం. ఈ కౌశేతికీ బ్రాహ్మణం అనేది ఇది కూడా ఋగ్వేదానికి చెందినటువంటిదే. ఇందులో చాలా చాలా ఉపాఖ్యానాలు ఉన్నాయి, కానీ ఇవేవి పెద్దవైనటువంటి ఉపాఖ్యానాలు కాదు. బ్రాహ్మణాల్లో ఉన్నటువంటి ఉపాఖ్యానాలు అన్నింటిలోనూ కూడా అతిపెద్దదైనటువంటి ఉపాఖ్యానం ఏది అంటే, ఇందాక మనం చెప్పుకున్నటువంటి సునస్సేపుడి యొక్క ఉపాఖ్యానమే, అదే పెద్దది. ఇప్పుడు ఈ కౌశీతికీ బ్రాహ్మణంలో ఉపాఖ్యానాలన్నీ కూడా చాలా చిన్నవి. ఇక్కడ ప్రజాపతి యొక్క తపస్సు అని ఒక చిన్న ఉపాఖ్యానం చెప్తూ ఉన్నారు చూడండి. సృష్టి చేసే సంకల్పంతో ప్రజాపతి తపస్సు చేశాడు. ఆ తపస్సులో నుంచి అగ్ని, వాయువు, ఆదిత్యుడు, చంద్రుడు, వృషస్సు వీళ్ళంతా కూడా జన్మించారు. ఆ తర్వాత మొట్టమొదటి నలుగురు అంటే అగ్ని, వాయువు, ఆదిత్యుడు, చంద్రుడు వీళ్ళు తపస్సు చేయటం, వృషస్సు ద్వారా 1000 కనులు 1000 పాదాలు కలిగినటువంటి ఒక మహాపురుషుడు జన్మించడము జరిగింది అని ఇక్కడ చెప్పబడుతోన్నది. ఈ ఉపాఖ్యానం సృష్టి ఆదిలో ఉన్నటువంటి తత్వాలు ఏమిటి అనే విషయాన్ని మనకి వివరిస్తూ ఉన్నది. అలాగే ఈ కౌశీతికీ బ్రాహ్మణంలో ఇంకొక చిన్న ఉపాఖ్యానం ఉంటుంది, అదే అగ్నికి ఆజ్యము అని అంటారు. అసురులతో యుద్ధం చేయవలసినటువంటి సమయం వచ్చినప్పుడు దేవతలు కనిపించకుండా అగ్ని పారిపోయి ఋతువుల్లో ప్రవేశించి దాక్కున్నట్ట. దేవతలు రాక్షసులందరినీ కూడా జయించి అగ్ని కోసం వెతకడం ప్రారంభించారు. వాళ్లలో యముడు, వరుణుడు వీళ్ళిద్దరూ చాలా శ్రమపడి ఈ అగ్నిదేవుణ్ణి కనుక్కున్నారు. అప్పుడు అగ్ని కోరిన విధంగా, అంటే అతడు కోరినటువంటి వరాన్ని, అతడికి వరంగా ఆజ్ఞాన్ని ఇచ్చి మళ్లీ అగ్నిదేవుణ్ణి తీసుకొచ్చారు. మన లోకంలో అగ్నికి ఆజ్యము అనేది ఒక చిన్న సామెతగా మారిపోయింది. ఈ అగ్నికి ఆజ్యము అనేది ఎలా వచ్చింది అంటే, ఇదిగో ఈ కథ వల్లే. అలా దాక్కున్నటువంటి ఆ అగ్నిదేవుడికి అతడు కోరినట్టుగా ఆజ్యాన్ని సమర్పించి అతన్ని బయటికి తీసుకొచ్చారు. కాబట్టి అగ్నికి ఆజ్యాన్ని సమర్పించటము అంటే ఇదిగో ఇది అన్నమాట కథ. అగ్నికి మిక్కిలి ఇష్టమైనటువంటి ఈ ఆజ్యాన్ని అదే వరంగా కోరుకున్నాడు ఈ అగ్నిదేవుడు. ఇలా ఈ బ్రాహ్మణంలో కూడా రుద్రాస్త్ర వధ, సూర్యోత్పత్తి వీటికి సంబంధించినటువంటి చిన్న చిన్న ఉపాఖ్యానాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇక మూడవది తైత్రీయ బ్రాహ్మణం. ఈ తైత్రీయ బ్రాహ్మణము అనేది కృష్ణ యజుర్వేదానికి చెందినటువంటిది. ఈ బ్రాహ్మణంలో కూడా చాలా ఉపాఖ్యానాలున్నాయి. వాటిల్లో ఎక్కువ భాగం దేవాసుర యుద్ధాలకు సంబంధించినటువంటివి, ప్రజాపతి యొక్క సృష్టికి సంబంధించినటువంటివి. అయితే ఈ రెండు విషయాలైనా ఇతరమైనటువంటి విషయాలకు సంబంధించిన ఉపాఖ్యానాలు లేవా అంటే, ఇతర విషయాలకు సంబంధించినటువంటి ఉపాఖ్యానాలు కూడా ఉన్నాయి, కానీ ముఖ్యమైనటువంటివి మాత్రం దేవాసుర యుద్ధానికి, ప్రజాపతి యొక్క సృష్టికి సంబంధించినవే ఇందులో ఉపాఖ్యానాలుగా ఉన్నాయి. ఇక్కడ మొట్టమొదట్లోనే
ఒక చిన్న ఉపాఖ్యానం ఉంది. కాలకంజుల యాగము అని అంటారు ఇక్కడ. ఎవరు ఈ కాలకంజులు అంటే, కాలకంజులు అనే పేరు కలిగినటువంటి వాళ్ళు పూర్వకాలంలో కొంతమంది రాక్షసులు ఉండేవాళ్ళు. వాళ్ళు స్వర్గాన్ని పొందాలి అనే కోరికతో ఇటుకలు పేర్చి యాగం చేయడం మొదలుపెట్టారు. వాళ్ల రాకతో, అంటే వాళ్ళు గనక ప్రవేశించినట్లయితే ఈ స్వర్గం అంతా కూడా నాశనమైపోతుంది అని భయపడ్డటువంటి ఇంద్రుడు వాళ్ళకి ఏ రకంగా అయినా సరే ఆటంకం కలిగించాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇలా ఆలోచించి మారువేషం వేసుకుని తాను కూడా ఈ రాక్షసులతో కలిసిపోయి ఒక ఇటుకని, చిత్ర అనే పేరు కలిగినటువంటి ఒక ఇటుకని సృష్టించాడు. ఈ రాక్షసులు చేస్తూ ఉన్నటువంటి యాగం పూర్తయిపోయింది. ఈ కాలకంజాసురులు స్వర్గానికి బయలుదేరారు. ఇప్పుడు వీళ్ళు నేల మీద ఇక్కడ పేర్చినటువంటి ఈ ఇటుకల మీదుగా నడిచి స్వర్గానికి వెళ్ళిపోతూ ఉన్నారు. అలా వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఇంద్రుడు సృష్టించినటువంటి ఈ దొంగ ఇటుక ఒకటి మధ్యలో, చిత్ర అనేటటువంటి ఇటుక, అది కాస్త ఇంద్రుడు తన యొక్క శక్తితో దాన్ని పక్కకి తప్పించేశాడు. అది ఎప్పుడైతే పక్కకి వెళ్ళిపోయిందో మిగిలిన ఇటుకలన్నీ కూడా ఒక్కసారిగా నేల మీద కూలిపోయినాయి. రాక్షసులంతా కూడా నేల మీద పడిపోయారు. అలా నేల మీద పడిపోయి క్రిమికీటకాలు అయిపోయారు. అది కూడా సాలీడు, ఇలా చిన్న చిన్న క్రిములు కీటకాలు ఇలా అయిపోయారు రాక్షసులంతా. ఈ కారణం చేతనే ఈ సాలీళ్లు అనేవి పూర్తిగా నేల మీద ఉండవు, అలా ఆకాశంలోనూ ఎగరవు. మధ్యలో గూడును నిర్మించుకుని ఉంటాయి అని చెబుతూ ఉన్నారు. ఇది కాలకంజికోపాఖ్యానము అంటే. ఈ ఉపాఖ్యానంలో అంతరార్థం ఏమిటి? ధర్మరక్షణ, ఆత్మరక్షణ, ఈ రెండు కూడా చేయాలి. ఈ ధర్మరక్షణ కోసం, ఆత్మరక్షణ కోసం శత్రువుని మాయోపాయంతో జయించవచ్చు అనే విషయాన్ని ఇక్కడ మనకి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇంద్రుడు చిత్ర అనే దొంగ ఇటుకను సృష్టించి ఈ రాక్షసులందరినీ కూడా మోసం చేశాడు, వాళ్ళని జయించాడు. ఆ విషయాన్ని ఇక్కడ చెబుతూ, ఏ యజమాని అయినా సరే చిత్ర నక్షత్రంలో ఈ ఇటుకలను ఇలా పేరిస్తే అతడి యొక్క శత్రువులు నశిస్తారు అనే విషయం దీనివల్ల మనకి అర్థమవుతూ ఉంది. ఈ తైత్రీయ బ్రాహ్మణంలో ఇంకొక ఉపాఖ్యానం ఉంది. మనం సామాన్యంగా లోకంలో వాడుతూ ఉంటాం ఒక మాటని, ఆడదానిని చూడ అర్ధంబు మరి చూడ బ్రహ్మకైనను పుట్ట రిమ్మ తెగులు అన్నారు. అంటే కాంతా కనకాలు, వీటికి లోకంలో ఎవరైనా సరే దాసోహం అంటారు అనే విషయాన్ని చెప్పడం కోసం ఈ పదాన్ని మనం వాడుతూ ఉంటాం. దానికి సంబంధించినదే ఈ ఉపాఖ్యానం. ఒకప్పుడు రాక్షసులకి దేవతలకి ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో జయాపజయాలు ఎలా ఉంటాయో ఇంతవరకు తేలలేదు. యుద్ధం జరుగుతూ ఉన్నది, ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అని దేవతలంతా కూడా తమ యొక్క వస్తువులు, వాహనము, సిరి సంపద అన్నీ కూడా అగ్నిశోముల దగ్గర దాచి యుద్ధానికి బయలుదేరి వెళ్లారు. ఎందుకంటే ప్రతిసారి కూడా వీళ్ళు ఇలాంటి యుద్ధాల్లో దేవతలు ఓడిపోతూ ఉన్నారు, ఆ తర్వాత అరణ్యాలకు వెళ్లి నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకని ఈసారి ముందుగానే జాగ్రత్త పడ్డారు. తమ యొక్క
ధనము నగలు ఇవన్నీ కూడా ముందు ఈ అగ్నిశోముల దగ్గర దాచుకుని యుద్ధానికి వెళ్లారు. ఒకవేళ యుద్ధంలో ఓడిపోతే ఆ సిరి సంపదలు తీసుకునేటి నుంచి అటే పారిపోవచ్చు అని వీళ్ళ యొక్క ఊహ. సరే యుద్ధానికి వెళ్లారు. అగ్నిశోములకి తమ వాళ్ళు జయిస్తారో లేదో అనే అనుమానం చాలా గట్టిగా వచ్చింది. వాళ్ళు వచ్చిన ఆలోచన చేశారు, ఇంత ధనం మన దగ్గర ఉంది కదా, ఈ ధనాన్ని గనక మనం దాచుకున్నట్లయితే జీవితాంతం హాయిగా సుఖపడచ్చు, ఏ రకమైనటువంటి కష్టాలు లేకుండా హాయిగా ఈ ధనాన్ని మనం ఖర్చు పెట్టుకోవచ్చు అనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఈ ధనమంతా కూడా మూట్ల గట్టి బుధానేసుకుని అక్కడి నుంచి పారిపోయారు. ఈ అగ్నిశోములు ఇద్దరు కూడా ఈ ధనాన్ని తీసుకుని, దేవతలు దాచుకున్న ధనాన్ని తీసుకుని పారిపోయారు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే, ఎవరూ అనుకోని విధంగా ఈ యుద్ధంలో దేవతలే విజయాన్ని సాధించారు. అలా విజయాన్ని సాధించి తమ ధనం తెచ్చుకోవడానికి ఈ అగ్నిశోముల దగ్గరికి బయలుదేరారు. వాళ్ళిద్దరూ పారిపోయారు అనే విషయం వీళ్ళకి తెలిసింది. వెతికి వెతికి చివరికి అగ్నిని పట్టుకున్నారు. అగ్ని దగ్గర తమ ధనం కొంతవరకు ఉంది. అతనికి కొంత ధనాన్ని ఇచ్చి ఏదో సామధాన భేద దండోపాయాలన్నీ కూడా ఉపయోగించి అతని దగ్గర, అగ్ని దగ్గర తాము దాచుకున్న ధనాన్ని తిరిగి తీసుకున్నారు. ఇక మిగిలిన ధనం సోముడి దగ్గర ఉంది. ఈ సోముడిని పట్టుకుని అతడి దగ్గర ఉన్న ధనాన్ని తీసుకురావాలి. ఈ సోముడు అగ్నంత బలవంతుడు కాదు కాబట్టి ఏం చేశారు, ఆ సోముడిని కనుక్కున్నారు, పట్టుకున్నారు, కట్టేసి సావుబాదారు. అతడి దగ్గర ఉన్నటువంటి ఆ ధనాన్ని కాస్త మళ్లీ లాగేసుకున్నారు. ఆ తర్వాత ఆ ధనమే ఇంద్రుడు, వాయువు మొదలైనటువంటి గ్రహాలుగా మారిపోయింది. ఈ కారణం చేతనే యజమాని యాగంలో ఈ గ్రహాలన్నింటినీ కూడా తప్పకుండా ఉంచాలి, వాటిని ఆరాధించాలి అని చెబుతూ ఉన్నారు. ఇది ఈ ఉపాఖ్యానం. ఇందులో మనకి చెప్పింది ఏమిటి, అగ్ని సోముడు ఇంత గొప్పవాళ్ళైనప్పటికీ కూడా, వీళ్ళు సాక్షాత్తు దేవతలైనప్పటికీ కూడా దేవతల యొక్క ధనాన్ని తీసుకుని పారిపోవటానికి వీళ్ళు ఏమాత్రము వెనకాడలేదు. కాబట్టి ధనాన్ని గనక చూసినట్లయితే ఎటువంటి వాడికైనా విపరీత బుద్ధులు పుడతాయి అనే విషయాన్ని ఈ ఉపాఖ్యానం మనకి చెబుతూ ఉన్నది. ఈ విషయం అంతా ఇప్పుడు మనకి సామాజికమైనటువంటి ఈ పరిస్థితుల్లో కూడా కనిపిస్తూనే ఉన్నది. గత కొద్ది రోజులుగా ఇదే విషయం నడుస్తూ ఉన్నది, అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒకనొక పెద్దదైనటువంటి కేసులో ఇవ్వకూడనటువంటి వాళ్ళకి బెయిల్ ఇచ్చి హైకోర్టు జడ్జీలుగా ఉన్నటువంటి నలుగురు న్యాయమూర్తులు ఇవాళ రోజున కటకటాల వెనక్కి వెళ్లి ఊర్తలు లెక్క పెడుతూ ఉన్నారు. దగ్గర దగ్గర 20 కోట్ల రూపాయల చేతులు మారినాయి అని చెబుతూ ఉన్నారు. పేపర్లు గోల పెడుతూ ఉన్నాయి, మీడియా అంతా కూడా గోల పెడుతూ ఉన్నది. ఆడదానిని చూడ అర్ధంబు మరి చూడ బ్రహ్మకైన పుట్టు రిమ తెగులు అని అంటానికి ఇంతకన్నా ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యము అనేది ఇంకా ఏది కూడా అక్కర్లేదు. ధర్మాన్ని రక్షించవలసినటువంటి వాళ్లే ఏ ఆసనంలో కూర్చుని నేరస్తుల్ని విచారించారో అటువంటి న్యాయమూర్తులే. అదే కోర్టులో అదే స్థానంలో తాము నిలబడి తాము పంపించినటువంటి ఖైదీలు ఉండే ఆ జైలుకే తాము కూడా వెళ్లవలసినటువంటి దుర్దశ అనేది పట్టింది. అందుకే ఆడదానిని చూడ అర్ధంబు మరి చూడ బ్రహ్మకైన పుట్టు రిమ తెగులు
ఇటువంటి ఉపాఖ్యానాలు ఈ తైత్తిరీయ బ్రాహ్మణంలో చెప్పబడ్డాయి. అంతేకాదు సృష్టిని గురించినటువంటి ఉపాఖ్యానం కూడా ఒకటి ఉంది ఇందులో. ఈ చరాచర జగత్తులో మొట్టమొదటిగా అరణ్యాలు పర్వతాలు ఇవేవి కూడా ఉండేవి కాదట. అంతా నీరు మాత్రమే ఉండేది, జలమయంగా ఉండేది. ప్రజాపతికి సృష్టి చేయాలి అనే కోరిక కలిగింది. ఇప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆయనకి నీళ్లలో ఒక పద్మలత కనిపించింది. వెంటనే వరాహరూపం ధరించి ఆ లతకు దగ్గరలో నీళ్లలో మునిగిపోయి మట్టిని పైకి తీసుకొచ్చి భూమిని మిగిలినటువంటి సృష్టి అంతా కూడా ఆయన పూర్తి చేశాడు అని చెప్తూ ఉన్నది ఈ ఉపాఖ్యానంలో. ఇలాగే ఈ తైత్తిరీయ బ్రాహ్మణంలో ఇంకో ఉపాఖ్యానం చెప్తూ ఉన్నది. ఏమిటి అంటే ప్రజాపతి ప్రజలను సృష్టించాలి అనేటటువంటి కోరికతో చాలా గొప్పదైనటువంటి తపస్సు చేశాడు. ఆ సమయంలో ఆయనకి బంగారం కనిపించింది. తన యొక్క కోరికను అది తీరుస్తుంది కదా అని ఆ బంగారాన్ని తీసుకెళ్లి అగ్నిలో హోమం చేశాడు. కానీ అలా జరగల, మళ్లీ హోమం చేశాడు ప్రయోజనంలా. వెంటనే ఆయన బంగారాన్ని తన కడుపులో ఉన్నటువంటి వైశ్వానరాగ్నికి ఆహుతి చేశాడు. అంటే బంగారం అంతా మింగేశాడు అన్నమాట. తనకి దొరికినటువంటి బంగారం అంతా మింగేశాడు. వెంటనే ఆయనకి ప్రజోత్పాదన శక్తి అనేది వచ్చేసింది. ఈ సందర్భంలోనే దాచిపెట్టినటువంటి ధనం కన్నా ఉపయోగించిందే ఉత్తమమైనటువంటిది అనే సామెత అనేది వచ్చింది. అందుకే అనుభవించిందే మందయ్య అని అంటారంతా కూడా. ఇది ఈ తైత్తిరీయ బ్రాహ్మణంలో చెప్పబడినటువంటి సృష్టికి సంబంధించినటువంటి ఒక ఉపాఖ్యానం. దానివల్లనే ఈ సామెత అనేది మనకొచ్చింది. అట్లాగే ఈ తైత్తిరీయ బ్రాహ్మణంలోనే ఇంకో ఉపాఖ్యానం, భరద్వాజ మహర్షి చాలా సంవత్సరాలు తపస్సు చేశాడు, కొన్ని వేల సంవత్సరాలు జీవించాడు. ప్రతిసారి కూడా ఆయన ఆయుష్ అయిపోయే సమయంలో ఇంద్రుని గురించి బ్రహ్మాండమైన తపస్సు చేస్తూ ఉండేవాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై ఏం కావాలయ్యా అంటే నా ఆయుష్ పొడిగించు అని అడిగేవాడు. ఇంద్రుడు ఆయుష్ పొడిగిస్తూ ఉన్నాడు. ఈయన మళ్లీ కొంతకాలం తర్వాత మళ్లీ తపస్సు చేస్తూ ఉన్నాడు. అసలు ఏం చేస్తున్నాడు ఈయన? ఈయన వేదాలను పూర్తిగా తెలుసుకోవాలి అనే కోరికతో వేదాధ్యయనం చేస్తూ ఉన్నాడు. ఇలా కొన్ని వేల సంవత్సరాలు వేదాన్ని అధ్యయనం చేశాడు. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మళ్లీ తపస్సు చేశాడు. ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమయ్యా ఏమిటి ఇలా ప్రతిసారి కూడా ఇలాగే చేస్తూ ఉన్నావు అన్నాడు. అంటే వేదాలు అధ్యయనం చేయాలి అనే కోరికతో నేను తపస్సు చేస్తూ ఉన్నాను అని చెప్పాడు భరద్వాజుడు. అప్పుడు ఇంద్రుడు ఎదురుకుండా మూడు పర్వతాలను చూపించాడు. ఓ భరద్వాజ మహర్షి, నువ్వు తెలుసుకోవాలి అనుకుంటున్నటువంటి వేదాలు అయిగో ఆ మూడు పర్వతాలు. వీటిని గురించి నువ్వు తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉన్నావు. ఇప్పుడు మూడు గుప్పెళ్లతో ఇసుక తీశాడు. ఇంతవరకు నువ్వు నేర్చుకున్నటువంటివి, నువ్వు తెలుసుకున్నటువంటిది ఇదిగో ఇది అంటూ ఆ గుప్పెడతో ఉన్నటువంటి ఇసుక కిందపోశాడు. తెలుసుకోవాలి అనుకుంటున్నది ఆ పర్వతం, తెలుసుకున్నది ఈ గుప్పెడ ఇసుక. మరి తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. వేదాలకు అంతం అనేది లేదయ్యా. నువ్వు తెలుసుకున్నటువంటి దానితో తృప్తిపడు. అంతే తప్పించి నువ్వు వేదాన్ని పూర్తిగా తెలుసుకోవటం అనేది నీ వల్ల కాదు. వేదంలో ఒక్క రేణువును కూడా ఇంతవరకు నువ్వు తెలుసుకోలేదు, దానికి అంతం లేదు అని చెప్పాడు. అందుకే వేదాలకు అంతము లేదు అనే విషయం ఈ ఉపాఖ్యానం ద్వారా మనకి
తెలుస్తూ ఉంది. అట్లాగే ఈ తైత్రీయ బ్రాహ్మణంలోనే ఇంకో ఉపాఖ్యానం, మోదుగు చెట్టు ఎలా పుట్టింది అనే విషయాన్ని చెబుతూ ఉన్నాడు. భూమి మీదకి మూడవ లోకంలో ఉండే సోమాన్ని గాయత్రీదేవి బలాత్కారంగా తీసుకుని వెళ్ళింది. అప్పుడు ఆ సోమాన్ని రక్షించే రక్షక భటులు ఆవిడని ఎదిరించారు. ఆ గాయత్రీదేవికి రక్షకులకి మధ్యన యుద్ధం జరిగింది. అలా జరిగినటువంటి యుద్ధంలో సోమలత యొక్క ఆకు ఒకటి ఊడిపోయి నేల మీద పడిపోయింది. దాని నుంచే పలాస వృక్షం పుట్టింది. పలాస వృక్షం అంటే మోదుగు చెట్టు. ఆ సోమలత నుంచే ఈ మోదుగు చెట్టు పుట్టింది అని చెబుతూ ఉన్నారు. ఇలా మోదుగు చెట్టు యొక్క జన్మ దాని గురించి చెబుతూ ఉన్నది ఈ చిన్న ఉపాఖ్యానం. ఇలా అనేక రకాలైనటువంటి ఉపాఖ్యానాలున్నాయి. అందులో మర్రి చెట్టు ఎలా పుట్టింది, మేడి చెట్టు ఎలా పుట్టింది, జమ్మి చెట్టు ఎలా పుట్టింది, ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ చెప్పబడ్డాయి.